எம்டி ஸ்ரீ ப்ரோஸ்கில்ஸ் எல்எல்பி அண்ட் கெஸ்ட் ஆஃப் ஆனர் டியர் ஃப்ரெண்ட் ஸ்ரீ கோபிச்சந்த் சுப்ரநேனி அண்ட் ரெஸ்பெக்டட் பர்சன்ஸ் அண்ட் டயாஸ் ஆல் தி என்டர்பிரன்யூர்ஸ் ஃப்ரம் டிஃப்ரெண்ட் ஏரியாஸ் கெஸ்ட் அண்ட் மீடியா பர்சன்ஸ் குட் ஆஃப்டர்நூன். నేను నాంతా నేను ఎంటర్ప్రెన్యూర్ యాక్చువల్గా ఐటీడీ ఎంఎస్సీ ఫిజిక్స్ ఇన్ 1973 జాయిన్ లెక్చరర్ రిజైన్ ది జాబ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అండ్ ఎస్టాబ్లిష్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ 1976. నాకు ఒక ఐడియా ఉండే ఆ కాలంలో 76, 73, 74లో ఇట్లా ఎంటర్ప్రెన్యూర్స్ లేరు, ప్రైవేట్ల అవకాశం అసలుకే లేదు, మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంటే. అటువంటి పరిస్థితుల్లో చాలా నమ్మకంతో నేను కదా అంటే రిజైన్ చేసింది. ఒక ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజీ పెట్టిన, కాలానుగుణంగా కాల పరిస్థితుల ప్రకారం నేను మార్చుకుంటూ పోయినా కానీ ఎప్పటికీ ఒక తీరు లేదు నాకు. అసలు ఎడ్యుకేషన్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది? వితౌట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి అన్న ఉద్దేశంతో పెట్టింది. అయితే చాలా మార్పులు వస్తున్నాయి. నేను ఏదో 20 ఏళ్ళ క్రితమే చెప్పినట్టు ఇప్పుడు నడిపిస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉపయోగపడదు, అవుట్డేటెడ్ అవుతుంది అంతే. నేను చాలా జాగ్రత్త పడ్డా. 44వ సంవత్సరం నేను నడిపించబడ్డా. లేటెస్ట్ ఐడియాస్ అన్నీ కూడా పెట్టేస్తున్న ఇన్స్టిట్యూషన్ మీద ఇప్పుడు మీరు చూసింది ఇదంతా. ఇవాళ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత మార్పు వస్తున్నది, ప్రజల్లో కూడా ఎంత మార్పు వస్తున్నది, ఎంత డెవలప్మెంట్ అవుతున్నది, దీనికి అనుగుణంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అనేది మా ఆలోచన. చాలా మా పిల్లలు కూడా ఏంది కదా అంటే నేను ఒక్కడు చూపిస్తే వాళ్ళు పది చేస్తారు అంతే. కాబట్టి మేము చాలా కాంపిటీషన్లో సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి మా కాంపిటీషన్ ఎన్ఐటి వరంగల్ జేఎన్టీ ఉన్నా కూడా మేము బాగా కన్విన్స్ చేసి ఒక ఇంక్యుబేటర్ను 9 crores తెచ్చినాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎస్టీ ప్రాజెక్ట్ మీద 9 crores ఇస్తే మేము ఒక ఇంకొక 13 crores మేము పెట్టినాం బిల్డింగ్ అంతా. ఇంతకుముందు గోపిచంద్ గారు అడిగిన ఎందుకు సార్ ఇదంతా పెద్ద అవస్థ, ఇంత ఎందుకు పెట్టిందంటే ఇవాళ మనము ఈ వరంగల్లో అటువంటి ఇట్ ఈజ్ నాట్ నైదర్ ఇట్ ఇస్ మెగా సిటీ నాట్ ఇట్ రూరల్ సిటీ, ఇట్ ఈజ్ ఎ మిక్స్డ్ సిటీ. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి అసలు, ఒక 5% ఎంతో కొంత అన్న ఉద్దేశంతో మేము ఇంక్యుబేటర్ సెంటర్ పెట్టినాం. అందులో ఎవరైనా కూడా ఒక లేటెస్ట్ ఐడియాస్తోని ఇన్నోవేషన్ ఐడియాస్తోని ఒక మంచి ఐడియాస్తోని వస్తే మీ ఐడియా ఎట్లా షూట్ అవుతుంది, మీ ఐడియా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుందా, మీ ఐడియా ప్రకారం ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తే అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో దీనికి ఎట్లా ఉంటుంది అని మా వాళ్ళు అందరు బాగా అనాలిసిస్ చేసి, మెంటర్స్ అందరు బాగా అనాలిసిస్ చేసి, వీళ్ళు కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి మంచి మంచి మెంటర్స్తో బాగా విశ్లేషించి, ఇంకా వేరే దేశాల్లో ఉన్నటువంటి మెంటర్తో కూడా విశ్లేషించి
దీనికి వ్యాయబిలిటీ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ చాలా మంచిగా పనిచేస్తుంది, పనిచేయదు. ఇంక్యుబేషన్ సెంటర్ చేసే పనే అది, మొత్తం ఎంకరేజ్ చేయాలి. నీకు మాత్రం వండర్ఫుల్ ఐడియా ఉంది, క్రియేటివ్ ఐడియా ఉంది. నీ ఐడియాను ఎట్లా ప్రోడక్ట్గా మార్చాలి, అది టెక్నాలజీ మీద ఐడియానా లేదా నాన్ టెక్నాలజీ అట్లా ఏంది కదంటే, అది సక్సెస్ అయితే దాన్ని రిజిస్టర్ చేపించి దాన్ని అంకుర పరిశ్రమ, స్టార్టప్, చిన్న పరిశ్రమ మనం మొదలైంది కదంటే రిజిస్టర్ చేపిస్తాం.